ఏపీ డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కర్నూలు జిల్లాలో టీడీపీ నేత తిక్కారెడ్డిపై దాడి ఘటనలో నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు పెరిగిపోతున్నాయన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన సంఘీభావ దీక్షకు మద్దతు తెలిపారు అమరావతి మహిళా రైతులు. ఈ నెల 17న తిరుపతిలో జరిగే బహిరంగ సభకు రావాలని పవన్ కోరారు. జనసేనాని చేపట్టిన ఉక్కు దీక్షకు సంఘీభావంగా శ్రీకాకుళంలో ఆ పార్టీ శ్రేణులు దీక్ష చేపట్టాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గే వరకు పోరాడతామన్నారు. తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. పెట్రోల్ డీజిల్ నిత్యావసరాల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు మహిళా నేతలు. హైదరాబాద్ నాంపల్లిలో నిరసన ర్యాలీ చేపట్టారు. తెలంగాణపై బీజేపీ అధినాయకత్వం దృష్టి పెట్టిందన్నారు ఆ పార్టీ ఎంపీ అరవింద్. రాష్ట్రంలో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. పార్టీ ఆదేశిస్తే అసెంబ్లీకి పోటీ చేసేందుకు సిద్ధమన్నారు. హన్మకొండ జిల్లా ముల్కనూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటలు సేవలు అందించాలంటూ బీజేపీ నిరసన దీక్ష చేపట్టింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే వైద్య సేవలను విస్తృతం చేయాలన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ఈవీఎం భద్రపరిచే గోడౌన్ను రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ ప్రారంభించారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల పాత్ర చాలా కీలకమని, వాటిని భద్రపరిచే గోడౌన్లను రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తామన్నారు. తిరుపతిలో ఒమిక్రాన్ వదంతులు హల్చల్ చేశాయి. పుకార్లను నమ్మొద్దని జిల్లా వైద్యాధికారి విజ్ఞప్తి చేశారు. ఈ నెల 8న యూకే నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి తిరుపతి పెద్దకాపు వీధికి వచ్చిన వ్యక్తిలో ఒమిక్రాన్ గుర్తించినట్లు వదంతులు వ్యాపించాయి. దీనిపై వివరణ ఇచ్చిన వైద్యులు యూకే వ్యక్తిలో కరోనా పాజిటివ్ గుర్తించినట్లు వెల్లడించారు. లాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలు పూర్తయ్యాయి. చిత్తూరు జిల్లా ఎగువరేగడ గ్రామంలో సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరిగాయి. సాయితేజను కడసారి చూసేందుకు ఎగువరేగడకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. మా ఎన్నికల నేపథ్యంలో ఏర్పడిన వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రకాశ్రాజ్ ప్యానెల్ నుంచి రాజీనామా చేసిన 11 మంది రాజీనామాలను మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆమోదించారు. సిరిసిల్ల జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. కుడాయిపల్లి గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయంలో హుండీ ఎత్తుకెళ్లారు. ఇటీవలే రుద్రవరంలోనూ చోరీలకు పాల్పడ్డారు. నాగయ్యపల్లిలో 9 మోటార్లను ఎత్తుకెళ్లారు. అటు నల్గొండ జిల్లా చెరువుగట్టులోని పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో హుండీ చోరీ అయింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తిరుపతి అనంతపురం రహదారిలో ప్రమాదం జరిగింది. భాకరాపేట కనుమదారిలో లోయలో పడిందో లారీ. తీవ్ర గాయాలైన డ్రైవర్ను ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లాలో ఏనుగులు చొరబడుతున్నాయి. కుప్పంలోని ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఏనుగుల గుంపు వచ్చింది. దీంతో ఈ గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పెరిగిన ధరలకు వ్యతిరేకంగా జైపూర్లో ఆందోళనకు దిగింది కాంగ్రెస్. కేంద్ర ప్రభుత్వం అబద్దాల మీదే బతుకుతోందన్నారు రాహుల్, ప్రియాంక. ప్రకటనల పేరుతో సొంత డబ్బా కొట్టుకోవడానికి వేల కోట్లు తగలేస్తున్న కేంద్రం రైతులకు మాత్రం రూపాయి ఇవ్వట్లేదని మండిపడ్డారు. యూపీ ఎన్నికల విషయంలో కిసాన్ మోర్చా నేత టికాయత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో తాము ఎవరికి మద్దతు ఇవ్వబోమన్నారు. బీకేయూ అనేది రాజకీయ పార్టీ కాదన్నారు.